హలో ఎవరివాన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ ఎండలు బాగా ఉన్నాయి కదండి. మాకు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తుణిలో అయితేని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మోనాలకి ట్రెండ్స్ ఛానల్. ఫైనల్లీ మేము తిరుపతి రీచ్ అయ్యామనే వీడియో మీకైతే పెడుతున్నాను. మేమైతే తిరుపతి వెళ్ళాము, అక్కడ ఏం చేసాము అదంతా వీడియో రూపంలో చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసేద్దామా. చూడండి నేను ఎలా ఉన్నానో నా వాటర్ మార్నింగ్ నుంచి నాకైతే హెల్త్ బాగలేదండి. సమ్మర్ పెయిన్ వచ్చేస్తుంది, హెల్త్ వచ్చేస్తుంది, చాలా చాలా విపరీతంగా ఉన్నాయి అన్నీ. నా ఫేస్ ఎలా ఉంది చూడండి, నా ఫేస్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం దూరంలో ఉంది, వచ్చేస్తుందని కూడా అనిపిస్తుందండి. ట్రైన్ ఎక్కడ అక్కడ కూడా తిరగట్లేదు, దిగిపోతాం అన్న టైంకి ఆపేసారండి. చాలా ఆశగా ఉంది, గాను మళ్ళీ పడుకుని పోతాం, ఇంకెళ్ళి పని అలా పడుకోమే అంటాం. మా వాడు ఆడుకోవాలంటాడు, ఆడుకోబెట్ట మా ఆయన పడుకున్నారు పట్టింది. ఇప్పుడు ఇది వరకు వీడియోలో అయితే మీకు చెప్పాను కదండి, మేము దగ్గరగా రీచ్ అయిపోతున్నాం, ట్రైన్ అయితే ఆపేసాడని చెప్పాం కదా. ఇప్పుడైతే తిరుపతి స్టేషన్ అయితే వచ్చేసింది, ఇంకా మేమైతే దిగడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ చూడండి, అదిగోండి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రూమ్ దగ్గరికి వెళ్దామనేసి నడుస్తున్నాము. ఇంకా రూమ్ అయితే మాకు కొండపైన రూమ్ అయితే తర్వాత ఇచ్చారు ఆఫ్టర్నూను. ఇంకా నైట్ అయితే నేను ఏం తీయలేదండి, ఎందుకంటే నాకు చాలా స్టమక్ పెయిన్ వచ్చేసి ఇంకా అలసిపోయాను బాగాని పడుకుని పోయాము. ఇంకా లాడ్జి తీసుకున్నాము ఒక 600 అది. ఇంకా అయితే ఉదయం మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ స్నానాలన్నీ చేసేసి కిందకు వచ్చి టిఫిన్ అది చేస్తున్నాము. అక్కడ హోటల్ దగ్గర అయితే మీకు చూపించేస్తున్నాను, హోటల్లో అయితే టిఫిన్ అది చేస్తున్నాము పిల్లలు మేమందరం కలిసి. ఇంకా అలాగైతే కూర్చున్నాం అందరం. చూసారు కదండి, ఇక్కడైతే రూమ్ అయితే ఖాళీ చేసేసాము, లాడ్జ్ అయితేనే ఖాళీ చేసేసి ఇంకా బస్సు అయితే ఎక్కేసాం. చూపించాను కదా మీకు, ఏసీ బస్సు అయితే ఎక్కామండి. నార్మల్ బస్సు ఇంకా అయితే హెల్త్ అది బాగాలేదనేసి ఇంకా మా ఆయన అయితే వద్దన్నారండి. ఇక్కడ అంతా చూపిస్తున్నాను బయటది. ఇంకా బస్సు అయితే ఇంకా మూవ్ అవుతుందండి, ఇంకా వెళ్తున్నాము మేము అక్కడి నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ చూసారా తిరుపతి ఏరియా అంతా చూపిస్తున్నాను కింద నా ఇదంతా అని. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము మేము, అక్కడ చూడండి మొత్తం అంతా అని. ఇంకా నేను రైల్వే స్టేషన్ అది తీయలేదండి, చెప్పాను కదండి నాకైతే హెల్త్ అయితే అస్సలు బాగలేదు. ప్రయాణం చేసిన దగ్గర నుంచి ఇంకైతే చాలా పాటలు పడ్డాను. ఇంకా నేను ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూడండి ఫ్లైఓవర్ ఉంది కదా, అది కూడా తీస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా ఫ్లైఓవర్. అయితే అక్కడ వెంకటేశ్వర నామాలు కూడా వేశారు పైన, అదే వాటి దగ్గర మనకి ఫ్లైఓవర్ కింద ఉంటుంది కదా ఆ స్తంభాల దగ్గర, అది వెంకటేశ్వర నామాలు అది వేశారు. ఇంకా ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నామండి. చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి మేమైతే కొండపైకి అయితే వెళ్తున్నాము, బస్సులోంచి అంతా తీసాను మీకు. ఇంకా ఏసీ బస్సు ఎక్కినా కూడా నాకు
వామిటింగ్ అది అయిపోయినట్టు అనిపించింది. ఇంకా చాలా ఇంకా బస్సులో అయితే ఇంకా ఎలాగా అనేసి అనిపించింది, వామిటింగ్ అయిపోద్దేమో అనేసి. ఇంకా అలా జస్ట్ వస్తే సర్దుకుందండి. ఇంకైతే బస్సు అయితే ఇంకా ఫాస్ట్గా రన్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా ట్రాఫిక్ ఉంది కదా, అక్కడైతే స్లోగా మూవ్ అయింది, ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తున్నారు. అసలు బస్సు అయితే ఎంత బాగుందో తెలుసు అండి, చాలా బాగుంది, స్మూత్గా ఉంది, ఏ కుదుపులు లేకుండా బస్సు అయితే చాలా నచ్చింది. కాకపోతే కొండపైకి వెళ్ళేటప్పుడు ఉంటుందండి, ఆ మెలికెలు తిరిగేటప్పుడు చాలా నాకైతే విపరీతంగా కిలికింది పొట్టలో అయితేని. ఇంకా వామిటింగ్ ఒక్కటే రావడం, చాలా సఫర్ అయ్యానండి నేనైతేని. చూడండి ఇంకొంచెం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా చూసారా, వ్యాధి చూపిస్తున్నాను. కొండపైకి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి పైన అది నామాలు ఉంటాయి కదండి, ఏంటంటే ప్రతి టెంపుల్కి ఇలాగే ఉంటాయి. మా ఊర్లోని అన్నవరం ఉంటుంది కదా, అన్నవరం దగ్గర కూడా అలాగే కొండపైకి వెళ్ళేటప్పుడు ఉంటాయి దేవుడికి తాలూకు నామాలు అవి. ఇంకా అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టికెట్స్ అవి తీసుకోవాలంటండి, టికెట్స్ అవి దిగి ఒక్కొక్కరు తీసుకుంటున్నారు. అది రియల్గా పెట్టాను మీకు, అంటే కొంచెం మధ్య మధ్యలో మన రియల్ వాయిస్ కూడా ఇస్తే బాగుంటుంది కదండి, అక్కడ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంకా అక్కడ టికెట్స్ అవి తీసుకొని ఇంకా మొత్తం స్టార్ట్ అయిపోయారు, బస్సు అయితే మూవ్ అయింది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అంత బాగున్నాయో కదా, ఒక దగ్గర ఆపారండి ఇక్కడ. మళ్ళీ బస్సు అయితే రన్నింగ్లో ఉంది. ఇంకా వెళ్ళేటప్పుడు అది అలాగా వీడియో తీసాను, కాకపోతే ఇంకా కొన్ని కొన్ని మిస్ అయ్యాను అని ఫీల్ అయ్యాను. చాలా వీడియో అయితే తీయాలి, నాకైతే చెప్పాను కదండి, అందువల్ల తీయడం అవ్వలేదు. ఇంకా బాబుకి అది తీయమని చెప్తామన్నా వాడికి అయితే అసలే ఇంట్రెస్ట్ ఉండదు వీడియోస్ అది తీయడానికి అదిని. ఇంకా అక్కడ చూసారా ఒక దగ్గరికి వచ్చాము, ఏంటంటే చెకింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చెకింగ్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడైతే బస్సు అయితే ఆపాలి, ఆపిన తర్వాత చెక్ చేస్తారు, అక్కడ చెక్ చేసేది పంపిస్తారంట. ఇంకా చెక్ చేసిన తర్వాత అయితే బస్సు అయితే రన్ అవుతూ ఉంటుంది. అదే బస్సు అయితే వెళ్ళాలి, మొత్తం అందరినీ చెక్ చేయాలి, మనం పట్టుకెళ్ళిన బ్యాగులు అండ్ హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం అన్నీ తీసుకెళ్ళాలి. అందులో మిషన్ ఉంటుంది కదా, మిషన్లో వేయాలి. మేమైతే చాక్ తీసుకెళ్ళామండి అక్కడికి, చాక్ తీసుకెళ్తే అందులో వచ్చేసి చాక్ అయితే ఇచ్చేయమన్నారు. ఎందుకంటే నేను నిమ్మకాయలు అవి పట్టుకెళ్ళానని చెప్పాను కదండి, అవి కట్ చేసుకుందాం అనేసి చాక్ అయితే తీసుకెళ్ళాను. అది ఒప్పుకోలేదు, పిల్లలు ఉన్నారు అని కూడా చూడలేదు అక్కడ వాళ్ళైతే. ఇంకైతే బస్ అయితే దిగిపోయి ఆ పైకి అది ఎక్కుతున్నాము. అంటే రూమ్కి అది టైం ఉంటుంది కదండి, ఇక్కడ చూడండి టికెట్స్ అంటే రూమ్ తాలూకు దగ్గర ఆఫీస్కి అయితే వచ్చాము. ఇక్కడ మా వారాళ్ళు గుండె చేయించుకోవడానికి అది లైన్ అది ఉంటుంది కదా అని అక్కడికైతే వెళ్ళారు. మేమైతే ఇక్కడ కూర్చున్నాము. చూడండి ఇక్కడైతే అక్కడ ఒక బోర్డు ఉంది, మంత్రాలు అవి వినిపిస్తున్నాయి. ఇంకా అయితే వీడియో అయితే ఇక్కడ వరకు పెట్టాను, మళ్ళీ నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుంది.
సో ఫ్రెండ్స్ చూసేసారు కదండి, ఇంకా అక్కడైతే మా వారు మా బాబు తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళారు. వాళ్ళైతే గుండె చేయించుకోవాలి కాబట్టి ముందుగా వెళ్ళి మేము చేయించుకుని వచ్చిన తర్వాత మీరు మిమ్మల్ని తీసుకువెళ్తాననేసి మమ్మల్ని అక్కడ కూర్చోపెట్టారు. ఇంకా వీడియోస్ అయితే వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. రోజుని వీడియోస్ అన్నీ ఫాలో అవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామా. టేక్ కేర్, బాయ్ బాయ్.